కాబట్టి సో వి లీవ్ ఇట్ ఎట్ దట్ స్టేజ్. మరి చేసిన వాళ్ళని వదిలేయన్నా సార్? చేసిన వాళ్ళని వదలకూడదు. ఎక్కడ మరి ఇప్పుడు పిన్నెల్లి త్రీ ఎక్కడ నాట్ సెవెన్ కూడా పెట్టారు కాబట్టి, సార్ పిన్నెల్లి త్రీ నాట్ ఎక్కడ? సెవెన్ కూడా పెట్టారు కాబట్టి మళ్ళీ ఈ పోలీసులు అందరూ వాళ్ళ చేతిలోనే ఉన్నారు. ఇంకా యాక్చువల్గా 307 ఎప్పుడైతే పెట్టారో అరెస్ట్ చేయాలి, అతను అరెస్ట్ చేయాలి. ఇంతకుముందు సెక్షన్లో విలువ 7 ఇయర్స్ కాబట్టి అరెస్ట్ చేయడానికి లేదని ఎప్పుడు ముఖ్యమంత్రి గారి కోసం వాదించే నిరంజన్ రెడ్డి గారు, ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఎంపీ అయిన నిరంజన్ రెడ్డి గారు ఆయన కోసం వెళ్ళి వాదించారు. గవర్నమెంట్ లాయర్లు కూడా ఇంకో రెడ్డి గారు ఇంకో రెడ్డి గారు తెప్ప 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 అన్నారు. సో అని చేత బెయిల్ వచ్చింది. ఓకే, మరి ఇప్పుడు కొత్తగా 307 సార్ పెట్టారు. సార్ సారీ, ఈ బెయిల్ అంటే అందరికి కలిపి ఈ సెక్షన్ కింద కాదు అన్నట్టుగా తెలిసింది సార్. మామూలుగా అక్కడ జరిగిన గొడవలు ఇవన్నిటికి సంబంధించి ఇటు టీడీపీ నేతలు కావచ్చు, వైసీపీ నేతలు కావచ్చు, వీళ్ళందరికీ ఓవరాల్ గా అదేనండి, కలిపిచ్చారు వెసులుబాటు 6వ తారీఖు వరకు, అది అంతేనా కల్పించారు. ఇప్పుడు సార్? నేను చెప్పేది అందులో నేరాల యొక్క తీవ్రత చూడాలి. అవును సార్. దెబ్బలాటలు జరిగితే ఇవ్వటం వేరు, ఏదో కేసు పెట్టేసి అసలు డైరెక్ట్ గా ఓపెన్ గా వెళ్ళిపోయి అలా సీరియస్ గా వెళ్ళిపోయి గంభీరంగా అలా బాక్సులు బదలు కొట్టేసి వెళ్ళిపోవటం అనేది చాలా టూ మచ్ అది. సో దాన్ని దీన్ని ఒకే ఘాటుని కట్టడం కూడా తప్పు. సరే కట్టాడు పో, వదిలేశాడు. కానీ మరి 307 మరి పోలీస్కే, మరి పోలీసునే చితక్కొట్టారు. పోలీస్ కాలర్ పట్టుకుంటేనే జైల్లో పెడతారు, బెయిల్ ఎవరు. ఒక ప్రభుత్వ విధిలో ఉన్న అధికారం మీద అలా చేస్తే మరి అదొక పెద్ద నేరం. అవును దానితో మరి కొట్టేశాడు. మరి 307 కేసు బుక్ చేసిన తర్వాత వై ఆర్ దే నాట్ అరెస్టింగ్, అంటే దొరకట్లేదు అంటారు. దొరకట్లేదంటే మరి ఈ కేసు ఫైల్ చేసినప్పుడు సంతకాలు ఎలా పెట్టేయండి? అంటే గవర్నమెంట్కు తెలుసు, అక్కడ లండన్లో కూర్చొని నిరంతరం ఎవరెవరితో మాట్లాడాడో జగన్మోహన్ రెడ్డి నాకు తెలుసు. చెప్పుకుంటే బాగోదు, కడుపు చూసుకుంటే కాలమే పడుతుంది అన్నట్టు మనం గప్చుప్గా ఉండాలి. కొన్ని కొన్ని విషయాల్లో అతను చేసిన ఫాలో అప్స్ నాకు తెలుసు, లండన్లో కూర్చొని ఎవరితో మాట్లాడాడో కూడా నాకు తెలుసు. ఎలా తెలుసు నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు. బట్ ఈ సక్సెస్ఫుల్, ఈ సక్సెస్ఫుల్. బట్ ఈ 307 మీద అందుకే మరి అతను వెలుగులోకి రావట్లా. ఈ 307 మీద మళ్ళీ అరెస్ట్ చేస్తారని చెప్పి అతను దాక్కునే ఉంటున్నాడు. మరి దీని మీద మరి అంత ఈజీగా బెయిల్ అయితే 307 మీద బెయిల్ ఇచ్చే సాహసం కనీస రిమాండ్ లేకుండా చేస్తారని నేనైతే అనుకోను. మరి చూడాలి సార్. అట్లాగే ఏమో, మొన్న మొన్న ఎన్నికల్లో విజయావకాశాల కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టారు అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు, కోట్లలో డబ్బులు ఖర్చు పెట్టారనే చర్చ ఒకటి. నా సో దగ్గర అయితే, నా దగ్గర అయితే ఇండిపెండెంట్ కూడా పాపం చాలా ఎక్కువ ఖర్చు పెట్టాడు జగన్. సో ఆ డబ్బులు ఇక రావు, మళ్ళీ మేము మరి ఎలా బతికేది అనే దానికి సంబంధించి ఇప్పుడు కూటమి పైనే, కూటమి గెలుపు పైనే అధికార పార్టీ నేతలు ఆధారపడ్డట్టుగా తెలుస్తోంది సార్. ఈ గెలుపు పైనే అందులో బెట్టింగ్ ఎటువంటి వేస్తున్నారంట, సందేహం నిజమేనా? లేదు.